హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ ఫుడ్ డైరీ. ఈరోజు మన ఛానల్లో సొర పిడుపుని ఎక్కడ ఇసక అనేది లేకుండా చాలా సింపుల్గా ఒక చిన్న చిట్కాతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా మిస్ కాకుండా చూసేయండి. ఇలా బాండి పెట్టుకుని దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుని ఎండుగడ్డిని వీటి మీద పెట్టాలి. ఎందుకు ఎండుగడ్డి పెట్టాలంటే ఈ చేపకి చాలా ఇసుక ఉంటుంది, లోపల కూడా ఇసుక ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్కువ ఇసుకలోనే ఉంటుంది కాబట్టి. మనం నార్మల్గా ఉడికిస్తే ఇసుక అనేది పోదు, అందుకనే ఇలా గడ్డి మీద ముక్కల్ని పెట్టి పైన కూడా ఇంకొక లేయర్ గడ్డిని కూడా పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 7-8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఇసుక అంతా గడ్డి అబ్జర్వ్ చేసుకుంటుంది. సో చేపలు మనకి మొత్తం ఇసుక లేకుండా ఉంటాయి. ఇలా గడ్డితో పాటు ఉడికించుకునే చిట్కా అనేది మన అమ్మమ్మల కాలం నుంచి పాటిస్తున్నదే. ఇలా 7-8 నిమిషాల తర్వాత ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఇది ఉడికిందో లేదో తెలియాలంటే మనకి ఒక ఇలా ఒక ముక్కను తీసుకుని పైన స్కిన్ని తీస్తే అది ఈజీగా వచ్చేయాలి. అప్పుడు మనకి ముక్క అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. చూసారు కదా, ఈజీగా వచ్చేసింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ముక్కల్ని అన్నిటినీ బయటికి తీసేసి చల్లారనివ్వాలి. చల్లారాక మొత్తం ముక్కల మీద ఉన్న స్కిన్ని మొత్తం తీసేయాలి. ఈ స్కిన్ అనేది మొత్తం ఇసుకగానే ఉంటుంది, అందుకే మనం ఈ స్కిన్ కంపల్సరీ తీసేసి ఒక 2-3 సార్లు మొత్తం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అని మీరు అనుకోవచ్చు, కానీ ఈ ప్రాసెస్ తర్వాత కూర టేస్ట్ అనేది ఎలా ఉంటుందో మీకే తెలిసిపోతుంది, ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది. ఈ ముక్కలన్నిటినీ ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. వీటిని అన్నిటినీ మనం శుభ్రంగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా. మనకి ఇక్కడ బోన్స్ కూడా ఏం వేస్ట్ కావు, అవి చాలా మెత్తగా ఉంటాయి. సో మనం వాటిని తినేయచ్చు. సో వాటిని పడేయకుండా ఇలా మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకోవడం పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇవే మన మసాలా ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనం అల్లం ఇంకా వెల్లుల్లిపాయలని ముందు గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1-4 లవంగ మొగ్గలు, చిన్న యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2, 1 టేబుల్ స్పూన్ గసగసాలు. వీటిని అన్నిటినీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్తో కాకుండా సపరేట్గా. తర్వాత బాండీలో నూనె పోసుకుని ఇది వేడయ్యాక 3 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో 1-2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1-3 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుని ఇవి కూడా ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు ఇంకా సరిపడినంత కారం వేసుకుని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకుని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం పాటు. ఇప్పుడు ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న చేపను కూడా వేసుకుని ఈ మసాలా మొత్తం చేపకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో సరిపడినంత ఉప్పు వేసుకుని 1-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంతో ఆల్మోస్ట్ మన సొరపిడుపు రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా ఇలా కొత్తిమీరను కూడా వేసుకుంటే ఈ సొరపిడుపు మరింత టేస్టీగా ఉంటుంది. దీంతో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. సో మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. శ్రావణీస్ ఫుడ్ డైరీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.